ప్రభువే స్తోత్రము గాక పునీతి లూకా రాసిన సువార్తలోని భాగము పునీతి లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 26 నుండి 38 వచ్చిన వారు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలీలయ సీమ యందలి నజరేత్ నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుల యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యందుకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ ప్రభువునురా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ మరుగలు కదచెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మతో, మరియమ్మ భయపడటము, నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగావు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన తీర్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యం అంతమే ఉండదు అని. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్టు జరగను అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనే, పవిత్ర నీపై పెంచి సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిష్యువు దేవుని కుమారుడు అని పిలువబడను. నీ చుట్టమ్మ ఎలిజబెత్త మనుచుకుడుము, ఆమెకు వయసు మలినని కదా, కొట్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలైనా దీనికి అసాధ్యమనేది ఏదీ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్ భాషలో రెండు పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాషలో రెండు పదాలు ఉన్నాయి, సెన్స్, కామన్ సెన్స్. సెన్స్ అండ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఏమిటి? పిల్లలు కలగాలి అంటే ఒక ఆమె గర్భం ధరించాలి, ఒక పిల్ల, ఒక పాప, యువతి అంటే పెళ్ళి అయి ఉంటారు. కామన్ సెన్స్ అంటే పెళ్లి కాకుండా పిల్లలు పట్టడం అనేది అది విచిత్రం. అందుకనే యువతిగా ఉన్న మరియమ్మ దేవదూతను ప్రశ్న అడిగినప్పుడు, తిరుగు ప్రశ్న వేసినప్పుడు సెన్స్ ప్రకారం ఆలోచన చేసింది, ఇది ఎప్పుడు జరుగును, నేను పురుషును, పురుషుని లేకుండా కదా, ఇది ఎప్పుడు జరుగును, నేను పురుషుని లేకుండా కదా. ఈ ప్రశ్నలో సెన్స్ అనేది ఒకటి ఉన్నది. ఏమిటి వాస్తవం? అది ఒకటి జరగాలంటే ఇంకోటి ఉండి ఉండాలి. నీకు పిల్లలు కలగాలంటే నీకు వివాహం అయి ఉండాలి. ఆమె వివాహం జరగలేదు, పురుషుడు ఎరగదు, ఇది ఎలా సాధ్యం? సెన్స్తో అడుగుతున్న ప్రశ్న. కానీ అబ్రహాం నవ్వాడే, సారా నవ్విందే, జకరియా అడిగాడే, వీటిలో సెన్స్ లేదు. ఆదికాండం 17:17 చదవండి. ఈ మాటలు విని అబ్రహాము దేవుని యొద్ద సాగిలపడి అతడు తనలో తాను నవ్వుకునే ముసుకేసుకున్నాడు, దండం పెడుతున్నాడు, కానీ లోపల నవ్వుకుంటున్నాడు. దేనికి? 12వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, కొన్ని సంతానంలో లెక్క విడుదలగా చేస్తానని. ఆ వాగ్దానం ఆ జీవితకాలం అబ్రహాముకు దాదాపు 5 సార్లు చెప్పాడు. ఈ 17వ అధ్యాయం కూడా మరొకసారి ప్రస్థానం చేస్తాడు. ఏమని? ఇదిగో నీ సంతానం లేకపోతే కుటుంబంగా చేస్తాను, అభివృద్ధి చెంది చేస్తానంటే ఆయన లోపల నవ్వుకుంటాడు. ఎందుకని? ఆ ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు, సారాకు కుట్రాలుగా ఉంది ఆమె, చివరికి ఇస్మాయిల్ మాత్రమే ఉన్నాడు, ఐదు పుట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆ వరుసలు అవుతున్నారు అనుకుని దేవుడు చెప్పి
విశ్వసించి మరలా విశ్వాసంలో బలపడక బలహీనపడి అక్కడికి వచ్చేదానికి నవ్వుకుంటూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమనేది ఏమైనా ఉన్నదా లేదు. కానీ ఇప్పుడేమైపోయింది, ఈయన కామన్ సెన్స్ ఉపయోగించట్లేదు. ఆయన కామన్ సెన్స్ ఏమిటి, నా పిల్లైంది ఎప్పుడైనా పిల్లలు పుడతారు అని విశ్వసించినట్లయితే బాగుండేది. కానీ ఆయన మూలాన్ని మర్చిపోయి నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత సారా కూడా మనం చూస్తాం 18వ అధ్యాయము 12వ వచనం. కావున సారా తనలో తాను నవ్వుకుని నాకు ప్రాయం చెందినది, నా భర్తయు ఎన్ని మరుగయ్యను, నేను ఇప్పుడు నేను ఇప్పుడు బిడ్డలను పొందుయా. మరింత జరిగిన దాంట్లో వాస్తవం ఉంది, ఒక సెన్స్ అనేది ఉన్నది. పెళ్లి కాని అమ్మాయి పిల్లల్ని ఎలా అనగలదు, పెళ్లి కాని ఒక స్త్రీకి యువతికి పిల్లలు ఎలా జన్మిస్తారు అనే ప్రశ్నలో సెన్స్ ఉన్నాయి. కానీ అబ్రహాము నవ్వేరే విశ్వసించలేదే, ఇది ఎప్పుడు జరుగును అనుకుంటున్నారే, అందులో ఈ మూలం లేదు, ఏ ఆధారం లేదు. సారా నవ్వినదే కారణం ఏమిటి, మీ ముసలి మాత్రమే మాకు వయసు మళ్ళినది కదా అని ఆ విషయం మాట్లాడారు. ఇక జకర్యా గారు కూడా లూకా శుభార్త 1:18 అంతట జకర్యా దేవదూతతో ఇది ఎట్లు జరుగును, నేనా ముసలవాడను, నా భార్య కూడా వయసు వారినది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరు గారా, పెళ్లి కాని వారు అడిగితే ఓకే, పెళ్లి కాని వారు అడిగారు ప్రశ్నించారు ఏంటయ్యా నువ్వు మాట్లాడేది ఇది ఎట్టు జరుగును అంటే అది ఓకే. కానీ పెళ్ళైన వారు, దాంపత్య జీవితంలో ఉన్నవారు, అనేక సంవత్సరాల నుండి సంతానం కోసం వేచి ఉండేవారు ప్రభుని అడుగుతున్నారు ఇది ఎట్టు జరుగును, మేము ముసలాం కదా మా వయసు మళ్ళినది కదా అంటే యాజకుడికి అపనమ్మకమే. విశ్వసించి విశ్వాసుల తండ్రి అని పిలిపించుకునే అబ్రహానికి కూడా అపనమ్మకమే. ఆయన వెంట పట్టుకొని నీ అడుగులు నా అడుగు అనుకుని ఆమె వచ్చిన ఆ సారాకు కూడా అపనమ్మకమే. పెళ్ళైన వారు ఈ ప్రశ్న వేయకూడదు, కానీ మరీ తల్లి వేయచ్చు. అందుకనే అంతటా ఏదో ఒకటి చెప్పిన ఆ దేవుడు, ఏదో ఒకటి చేయించిన ఆ దేవదూత మరీ తల్లి దగ్గరకు వచ్చేలేక, అమ్మా నీ ప్రశ్నలో స్వచ్ఛత ఉన్నది, విచారణ ఉన్నది, ఒక సెన్స్ అనేది ఉన్నది. అందుకనే ఎటువంటి కోపతాపాలకు కావలేదు, క్షపించటం లేదు, ఇక సీరియస్ గా మాట్లాడినది కూడా లేదు, సావధానంగా నచ్చ చెప్తుంది ఇదిగో చూడుము మీ బంధువులైన ఎలిజబెత్తమ్మ ఇప్పటికీ కొట్టాలు కానీ గర్భము దాచి ఇది ఆరోపణ. అప్పుడు కనుక అడిగితే మరీ తల్లి కూడా అవిశ్వాసాలలో ఉండేది. ఎప్పుడైతే మీ బంధువులు ఎలిజబెత్తమ్మ గర్భం ధరించింది ముసలామిడా అన్నప్పుడు కనుక ఇది ఎట్లా జరిగింది అని కనుక ప్రశ్న వేసింటే మరీ తల్లి కూడా అవిశ్వాసాలలో ఉండేది. ఈ ప్రశ్న ముందు వేసి తనకు వచ్చింది కాబట్టి సెన్స్తో ఆలోచన చేసి ప్రశ్న వేసింది. ప్రభుడు మెప్పుడుతుంది నమ్మినదంతే ఎట్లా సరిపోతుంది. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే ఏసేపు గారు, కళ్ళలో కనిపించి చెప్పినప్పుడు ఈయన ఏమైనా అడగాలి ఇది ఎట్లా జరిగింది, మేము ప్రధానం చేపట్టామంటే దాంపత్య జీవితంలో మేము ఇంకా ప్రవేశించలేదు, కాపురం మొదలు పెట్టలేదు, మేము ఆమె వెళ్ళి పవిత్రాత్మ రావటం ఏమిటని ప్రశ్న వేయలేదు. విన్నాడు, మౌనంగా అంగీకరించాడు, అంటే ఆయన కూడా విశ్వసించాడు, ఒక సెన్స్తో ఆలోచన చేశాడు ఆయన కూడా. ఇది దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవునికి దాసులమని మరీ తెలివలే మన ప్రభు యొక్క ప్రణాళికకు తనమొగ్గి ఉంటామో మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు చూడవచ్చు, ప్రభు చేయడములు చాలా ఉంటాయి. మనం పరిగించి చూసినట్లయితే విశ్వాసంతో ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పే మాటలు నా ప్రకారం జీవించినట్లయితే చివరికి మరి తల్లి ఏమన్నది తల నుంచి ప్రభు దాసురాడము అని అంటే నీ మాట చొప్పున నాకు చెప్పండి కాదా, ఎంత ధైర్యం తన మాటలో మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి, నేను గర్భం దాల్చడానికి సిద్ధముగా ఉన్నాను,
నీ మాట చుట్టూ నాకు సర్వం కావాలంటే అందులో ఎంత ధైర్యం ఉండాలి చూడండి. ఆమెలో విశ్వాసం చూడండి, ఆమె భర్త ఏమి ఏసేపున్న విశ్వాసం చూడండి. కావున అంత అంత విశ్వాసం ఉంటే ధైర్యమని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు మనం సహాయం చేయండి కాక. ఆమెన్.